ఎవలన్న పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపదు జై శ్రీరామ్ రాముడు అంటే సకల గుణాభిరాముడు జై శ్రీరామ్ అనడం వల్ల మన లోపల మంచి మంచి గుణాలు వస్తాయి వాల్మీకి రాముల వారిని రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు అంటే రాముడు ధర్మానికి నిలువెత్తు రూపం అని దాని అర్థం జై శ్రీరామ్ అనడం వల్ల మనకు ధర్మాధర్మ విచక్షణ తెలుస్తుంది మనకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే కామన్ సెన్స్ అనేది వస్తుంది ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని ఇవి లైఫ్ లో ఉండాల్సిన కమిట్మెంట్ రాముడు పితృవాక్ పరిపాలకుడు అంటే తల్లిదండ్రుల మాట జవదాటని ఒక మంచి కొడుకు జై శ్రీరామ్ అనడం వల్ల మనం మన తల్లిదండ్రుల మాట జవదాటకుండా వారి సేవ చేయడానికి ఒక మంచి అవకాశం మనకొస్తుంది శబరి ఎంగిల్ పండ్లు తింటూ రాముడు సమరసతను చాటాడు జై శ్రీరామ్ అనడం వల్ల ప్రతి హిందూ నా బంధువు అనే ప్రజ్ఞ ప్రతి హిందూలో వస్తుంది హిందూకి ఎక్కడ కష్టం వచ్చినా హిందువులందరినీ ఓన్ చేసుకునే క్వాలిటీస్ మన లోపల వస్తాయి రాముడు పూర్వభాషి మితభాషి ఎవరైనా కనిపించినప్పుడు తానే ముందు పలకరిస్తాడు జై శ్రీరామ్ అనడం వల్ల ఈ క్వాలిటీస్ అన్ని మన లోపల వస్తాయి పిల్లలకు చిన్నప్పటి నుంచి జై శ్రీరామ్ అని అనటం నేర్పించండి రాముడిలో ఉన్న క్షాత్ర తేజం పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయండి కేసీఆర్ గారు కేటీఆర్ గారికి కవిత గారికి చిన్నప్పటి నుంచి ఈ పదం నేర్పించి ఉంటే రాముడి క్వాలిటీస్ వాళ్ళలో ఉండుంటే ఈ రోజు వాళ్ళ జీవితాలు అలా ఉండేవి కాదు కాబట్టి వాళ్ళని చూసి మీ పిల్లలు అలా అవ్వద్దు అని మీరు అనుకుంటే మీ పిల్లలకు జై శ్రీరామ్ అని నేర్పించండి జై శ్రీరామ్ జై హింద్ జై భారత్.